హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మా ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియో టిప్స్ అండ్ ట్రిక్స్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనకి కూరగాయలు ఎక్కువ ధరలు పెరిగినప్పుడు ఇంట్లో ఏం చేసుకోవాలా, ఎట్లాంటివి చేసుకోవాలా, మన బడ్జెట్ ప్రకారం మిడిల్ క్లాస్ పీపుల్కి ఎట్లా ఉండాలా అనేది టాపిక్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వర్షాలు పడి ఒక సీజన్ అంతా వర్షాలు పడి పంటలు ఉండవు మనకు, అండ్ ఇంకో సీజన్లో సమ్మర్ ఎక్కువైపోయి వాటర్ ఉండక వెజిటేబుల్స్ దొరకవు మనకు. సో వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక షార్టేజ్ అని ఉంటుంది అనమాట, హై ప్రైజెస్ అన్న ఉంటుంది లేకపోతే. సో హై ప్రైజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనము కొద్దిగా మనమే అడ్జస్ట్ చేసుకోవాలి, మన ఇంట్లో మనమే అడ్జస్ట్ చేసుకోవాలి వితౌట్ వెజిటేబుల్స్ అనమాట. ఏం చేస్తాం మరి, ఇంకా వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉన్నా కూడా హై ప్రైజెస్, లో ప్రైజెస్ ఉన్నప్పుడు మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు వెజిటేబుల్స్ కొని, కొంచెం ఎక్కువ తక్కువ వేసుకొని తినొచ్చు. సో నేనేమంటున్నా అంటే, వెజిటేబుల్స్ హై ప్రైజెస్ ఉన్నప్పుడు, సపోజ్ టొమాటో హై ప్రైస్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్గా టొమాటోని బ్యాన్ చేయాలి, దాని బదులు ఇంకా వేరే కర్రీస్ చేసుకోవాలి. అండ్ అలాగే బెండి ఎక్కువ ఉంటుంది మనకి ఎప్పుడు, బెండి అండ్ దొండకాయ ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, హై ప్రైసెస్ ఉంటాయి కూడా. సో దొండకాయ అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే కొంచెం రెడ్డిష్గా వస్తుంది లోపల. సో నేను 1 కేజీ తీసుకున్నా కూడా అవి రెడ్ వన్ వెళ్ళిపోయి 1/2 కేజీ అవుతుంది. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట, 80 రూపీస్ పెట్టి కొనేసి అన్ని రెడ్ దొండకాయలు కోసుకొని తినాలంటే ఎందుకండి మనకు అంత బాధ. సో దొండకాయలు బ్యాన్. ఆలు ఉందనుకోండి, వీ వోంట్ ఈట్ ఆలు. కొంతమంది ఫేవరెట్స్ ఉన్నారు ఆలుకి, బట్ నేను ఆలు తీసుకొని ఎక్కువ ఆలు ప్రిఫర్ చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఒక చిన్నగా ఎట్లా అంటే మండే టు సాటర్డే ఇవో ఇట్లా పెట్టుకోవాలి మనం హై ప్రైజెస్ ఉన్నప్పుడు. ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు పప్పుచారు, ఒకరోజు మసాలా పప్పు, అండ్ ఇంకో రోజు దోసకాయ పప్పు, ఇంకో రోజు పాలకూర పప్పు. 5 పప్పులు అయిపోయినాయా ఫ్రై సాటర్డే వరకు. అండ్ సండే వస్తూనే ఉంటుంది మనకు, ఎట్లయినా సండే వచ్చిన రోజు తప్పకుండా ఎట్లా చికెనో మటనో కొంచెం మనం వండుకుంటాం, ఎంత లేదు అనుకున్నా వండుకుంటాం. మళ్ళీ మండే వస్తుంది, మండే వచ్చినప్పుడు ఏం చేయాలంటే, టొమాటోస్ చీపుకుంటే టమాటా తొక్కు, గోంగూర చీపుకుంటే గోంగూర తొక్కు, దోసకాయలు చీపుకుని అనుకుంటే దోసకాయ పప్పు, అలాగే ఇంకోటి ఏంటంటే కరివేపాకు తొక్కు, కొత్తిమీర చీపుకుంది అనుకోండి కొత్తిమీర తొక్కు, ఇట్లా తొక్కులతో అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇంకోసారి సండే వచ్చేసరికి మళ్ళా మటన్ చికెన్ ఎట్లా వస్తుంది. సో ఈ టైప్లో నేను మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను ఆ బడ్జెట్ని. మార్కెట్ పడింది కదా, వెళ్ళాలా వెజిటేబుల్స్ కొనాలా అనేది మాత్రం కొంచెం తక్కువనే. అండ్ ఇంకోటి ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫ్రూట్స్ అయితే నేను బనానా, డ్రాగన్ ఫ్రూట్, జామకాయలు, అండ్ ఇంకోటి ఫేవరెట్ ఫ్రూట్ నాది గ్రేప్స్ తీసుకోను, ఎందుకంటే విటమిన్ సి ఆల్రెడీ నా బాడీలో చాలానే ఉంది, ఎక్కువనే ఉంది. ఈ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేస్తాను. అవకాడో అవి అంటే మళ్ళీ మనం అంజీర్ అలాంటి ఫ్రూట్స్ అయితే మళ్ళీ మనం కొనలేము, అది కూడా బాగా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ అంటారా, అప్పుడప్పుడు కొద్దిగా తెచ్చుకుంటాం కానీ ఏమి మనం రాసులకు రాసులు తీసుకొచ్చుకొని పోసుకోలేము, డ్రై ఫ్రూట్స్కి చాలా ధరలు ఎక్కువ ఉంటాయి. సో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి బాగా తీసుకుంటాను, ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి నాకు ఇష్టము, అండ్ కొద్దిగా అన్ని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, ఇవాళ రేపు బాడీ హెల్తీగా ఉండాలి కాబట్టి. సో ఇట్లా నా బడ్జెట్ని నేను కొంచెం కవర్ చేసుకుంటూ మన ఇల్లు గడపాలన్నమాట. అంటే అందరికైనా కాదండి, ఏదైతే మన మీడియం మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్తున్నాను నా సలహా, ఏదైతే ఇలా ఫాలో అవుతాను. మీకు నచ్చితే మీరు ఇలా ఫాలో అవ్వండి, ఈ టేబుల్ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మై మా అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై.